ఎస్జిటి ఉద్యోగాల కోసమా, గ్రూప్ 4 ఉద్యోగాల కోసమా, ఎస్ఏ ఉద్యోగాల కోసమా, గ్రూప్ 4 ఉద్యోగాల కోసమా, నేను దేనికి ప్రిపేర్ కావాలి? ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పోటీ ప్రపంచంలో ఏ ఉద్యోగం అయితే బాగుంటుంది? ఉద్యోగం కొట్టే ముందు చదవడంలో ఏ దీనికోసం చదవాలి, ఉద్యోగం చేసేటప్పుడు జాబ్ చార్ట్ రెండిట్లలో ఏ విధంగా ఉంటుంది, జాబ్ అయిపోయిన తర్వాత అంటే జాబ్లోకి ఎక్కిన తర్వాత ప్రమోషన్ ఏ విధంగా ఉంటుంది. సో ఎస్జిటి ఉద్యోగం బెటరా, స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం బెటరా, గ్రూప్ 4 ఉద్యోగం బెటరా? ఒక డిఈడి బిఈడి చేసినటువంటి అభ్యర్థి అటు గ్రూప్స్ వైడ్ వెళ్ళాలా, ఇటు టీచింగ్ వృత్తిలోనే ఉండాలా, ఏదైతే బాగుంటుంది అనే విషయాల గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నేను మీ కాపీల నరేష్, మీరు చూస్తున్నారు eGURUm TV యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేస్తే ఇలాంటి ఏవి ఉన్నా కూడా నేను మీకు మీరు అడిగినటువంటిది, ఇది కూడా ఒక అభ్యర్థి అడిగిన చాలా రోజుల నుంచి మన కామెంట్లలో కనిపిస్తే చూడొచ్చు, చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు. ఈ వీడియో తనకి డెడికేట్ చేస్తున్నా, తనలాంటి సందిగ్ధంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి నిరుద్యోగులకు డెడికేట్ చేస్తున్నా. సో ఆలస్యం చేయకుండా డీప్గా ప్రతి విషయాన్ని కూడా చదివేటప్పుడు ఎట్లా వ్యత్యాసం ఉంటుంది దానికి దీనికి, చదివిన తర్వాత ఉద్యోగం కొట్టిన తర్వాత ఎట్లా ఉంటాయి జీతభత్యాల విషయంలో, ఉద్యోగం చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ప్రమోషన్లో ఏ విధంగా ఉంటుంది, జాబ్ చార్ట్ ఎట్లుంటుంది, ఛాత్రోపాధ్యాయుడిగా డిఏడ్ బిఏడ్ చేసినటువంటి అభ్యర్థిగా టీచింగ్ వైపే ఉండాలా మరి గ్రూప్ 4 వైపే వెళ్ళాలా అనే విషయాల గురించి పూర్తిగా కూలంకషంగా విపులంగా మంచిగా క్లియర్ కట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొద్దిగా లెంతీ అయినా కూడా పూర్తిగా మీరు చూస్తారని, చూస్తేనే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. ఇది మీకోసమే, చూసినా చూడకుండా ఇది మీకోసమే. 100 వ్యూస్ వచ్చినా సరే, 100 మందికి ఉపయోగపడ్డా సరే, కానీ డీప్ అనాలిసిస్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక అసలు విషయంలోకి వెళ్తే, ఇక ప్యాషన్గా ఉండేట వాళ్ళ కోసం అయితే నేనేం చెప్పలేను. నేను టీచర్గానే ఉండాలి, నాకు బాగా ప్యాషన్ అని, నాలాగా నేను ఎగ్జామ్స్ కూడా రాయలే, మన గ్రూప్ 2 గ్రూప్ 4 గ్రూప్ 3 ఇవి కూడా అప్లికేషన్ కూడా పెట్టలేదు, నాకేం అవసరం లేదు కూడా, ఎందుకంటే నేను టీచర్గానే ఉండాలని చెప్పేసి సార్ అని గౌరవంగా ఒక చిన్న పల్లెటూరులో సాదాసీదా ఉద్యోగం చేసుకుంటూ ఉండాల్సింది. ఏంటి ఏదైనా ఉందా మంచి హోదాలు ఉందంటే స్కూల్లో టీచర్ మాత్రమే. నేను చిన్నప్పుడు ఎప్పుడో టీచర్ కావాలని అనుకున్నా, అప్పటి నుంచి ఇప్పటికి కూడా నాకు ఎలాంటి ఆశలు చాలు. సో ఇట్లాంటి వాళ్ళు 10 మంది 15 మంది కంటే ఎక్కువ ఉన్నారు 100కు. సో వాళ్ళ గురించి ఈ వీడియో అవసరం లేదు. ఇక గ్రూప్ 4 సైడ్ నేను జూనియర్ అసిస్టెంట్ కావాలి, నేను ఎంఆర్ఓ కావాలని, ఎంపీడీఓ కావాలి, ఇట్లాంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు కనుక బీఈడి కనుక చేస్తే బీఈడి పక్కెట్ వాళ్ళు గ్రూప్ సైడ్ వెళ్ళిపోతారు, వాళ్ళు 10% వాళ్ళకు సంబంధం లేదు. ఇక 20% తీసేస్తే 80% పీపుల్కు ఎట్లుంటుంది అని అంటే ఛాత్రోపాధ్యాయులకు ఇక్కడ SGT/SA ఉద్యోగాలు ఉంటాయి. మరి ఈ సైడ్ వెళ్ళాలా, గ్రూప్ 4లో కూడా సేమ్ అంతే స్థాయిలో ఇప్పుడు ఎస్జిటి ఖాళీలు ఎన్నైతే ఉన్నాయో, ఎస్ఏ ఖాళీలు ఎన్నైతే ఉన్నాయో అంతకు మించిన ఖాళీలు గ్రూప్ 4లో మనకు జిల్లా స్థాయి ఉద్యోగాలలో కనిపిస్తున్నాయి. మరి నేను దేనికి ప్రిపేర్ కావాలి అని చెప్పేసి సందిగ్ధంలో మొదటగా మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ స్థాయిని చూసుకోవాలి. ఫస్ట్ ఉద్యోగం యొక్క స్థాయిని చూసుకోవాలి. ఉద్యోగం యొక్క స్థాయి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్జిటి కానీ ఎస్ఏ కానీ రెండింటిని చూసినట్లయితే ఇది జిల్లా స్థాయి ఉద్యోగం, ఇది పూర్తిగా జిల్లా స్థాయి ఉద్యోగం. గ్రూప్ 4 కూడా పూర్తిగా జిల్లా స్థాయి ఉద్యోగమే. కానీ ఈ ఎస్జిటి నుంచి ప్రమోషన్, నెక్స్ట్ ప్రమోషన్కు ఎటు వెళ్తాడు అని అంటే ఎస్ఏకి వెళ్తాడు. ఈ ఎస్ఏ కూడా జిల్లా స్థాయి ఉద్యోగమే. కానీ ఇక్కడ గ్రూప్ 4లో ఉండేటువంటి ఉద్యోగాలు ఒకసారి చూసినట్లయితే గ్రూప్ 4 క్యాడర్ నుంచి నెక్స్ట్ క్యాడర్కి వెళ్తే తను జోనల్ స్థాయి ఉద్యోగంలోకి వెళ్తాడు. ఇక్కడ ఈ స్థాయిని కూడా చూసుకోవాలి, ఒకటి మీరు బాగా గమనించాలి. ఇక SGT/SA అంటే డైరెక్ట్ ఉద్యోగాలు. ఇక్కడ SGT అంటే ఒకే ఉద్యోగం, SGT అని అంటే డైరెక్ట్ ఉద్యోగమే. ఇది సెకండరీ గ్రేడ్ టీచరు, 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మీకు అందరికీ తెలిసిందే. ఇక ఎస్ఏ అని అంటే స్కూల్ అసిస్టెంట్, ఇక్కడ 6th నుంచి 10th క్లాస్ వరకు బోధిస్తారు. సబ్జెక్టులు సపరేట్ సబ్జెక్టులు ఉంటాయి, ఇక్కడ ఉద్యోగాలు వేరువేరుగా ఉంటాయి. ఇక్కడ గ్రూప్ 4లో అయితే మనకు ఇప్పటి వరకు 94 రకాలు, 60 ప్లస్గా డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా జూనియర్ అసిస్టెంటు అండ్ జూనియర్ అకౌంటెంటు ఉద్యోగాలు లాంటివి ఉంటాయి. ఇంకా కొన్నిట్లలో టైపిస్ట్ ఉద్యోగాలు ఉన్నాయి తక్కువగా. ఇక్కడ ప్రధానంగా మెజారిటీ తీసుకుంటే జూనియర్ అసిస్టెంటు, జూనియర్ అకౌంటెంటు, జూనియర్ అసిస్టెంట్ అనేది తీసుకోవాలి మనం. సో క్యాడర్లో చూసుకున్నట్లయితే ఈ గ్రూప్ 4లో ఉండేటువంటి జూనియర్ అసిస్టెంట్ కానీ ఇక్కడ ఎస్జిటి కానీ ఈ రెండు కూడా క్యాడర్లో దాదాపుగా సమానంగానే ఉంటుంది. స్థాయి విషయానికి వస్తే ఇవి జిల్లా స్థాయి ఉద్యోగాలు. ఇక్కడ మనకు పెద్ద తేడా ఏమనిపేది, ఉద్యోగం వస్తే మన జిల్లాలోనే ఉంటాం, పెద్ద తేడా అనిపేది. కానీ గ్రూప్ 4 విషయానికి చూసుకున్నట్లయితే కొంత మనకు నెక్స్ట్ ప్రమోషన్కి వెళ్ళేసరికి జోనల్కి వస్తుంది, మనం మన జోన్లో వేరే ఉండే జిల్లాలలో కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఒకసారి చూసుకోవాలి. ఇక ఖాళీల గురించి నేను మాట్లాడా, ఆల్రెడీ ఖాళీలు అనేవి సేమ్ అక్కడ ఇక్కడ సమానంగా ఉన్నాయని చూసే మీరు సెలెక్ట్ చేసుకొని ఉంటారు, పెద్ద విషయం ఏం కాదు. ఇక్కడ మళ్ళొక్కసారి క్లియర్గా మాట్లాడుకుంటే ఒకవేళ ఖాళీల సంఖ్య మీరు SGT కానీ లేదంటే SSA కానీ ప్రిపేర్ అయ్యారనుకోండి, అంటే ప్రిపేర్ అవుతున్నారనుకోండి, ఇక్కడ మీకు 10 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయనుకోండి, సేమ్ ఇక్కడ కూడా మీకు 10 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయనుకోండి, నేను చెప్పే సజెషన్ ఏంటంటే మీరు SSA SGT కంటే మీరు ఈ 10 ఉద్యోగాలు ఉన్నటువంటి గ్రూప్ 4కు రావడం అనేది ఉత్తమం. ఓకేనా? గ్రూప్ 4 సైడ్ వస్తేనే కొంత మీకు బాగుంటుంది ఇందులో కంటే, ఎందుకు అనేది ఇంకా లోతులోకి వెళ్తే మీకు తెలుస్తుంది. ఇది స్థాయిని దృష్టిలో పెట్టుకొని చెప్తే. నెక్స్ట్ ఏంటంటే జాబ్ చార్ట్ ఎట్లుంటుంది, అసలు జాబ్ ఎట్లుంటుంది అనే దాని గురించి తెలుసుకున్నట్లయితే, సో ఇక్కడ SGT/SA ఉద్యోగం అనేది డిపార్ట్మెంట్ల వారిగా మనం చూసుకోవాలి. SGT and SA ఈ రెండు కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లు ఉంటుంది, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఈ ఉద్యోగాలు ఉంటాయి. ఇక గ్రూప్ 4 ఉద్యోగాలు అనేటివి మనకు 60 డిపార్ట్మెంట్లకు సంబంధించి ఉంటుంది. 60 డిపార్ట్మెంట్లలో మనకు రెవెన్యూ ఉంటుంది, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, PR డిపార్ట్మెంటు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే హోమ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, లా ఉంటుంది, లా అంటే ఇప్పుడు మనకు మెజిస్ట్రేట్కు సంబంధించినటువంటి న్యాయశాఖకు సంబంధించినటువంటి ఇది ఉంటుంది. సో ఇట్లా రకరకాలైనటువంటి డిపార్ట్మెంట్లలో ఉద్యోగాలు అనేవి ఉంటాయి. ఎక్కడున్నా కూడా ఈ ఉద్యోగ స్థాయి అనేది మనకు ఇప్పుడు వచ్చినటువంటిది, గతంలో జిల్లా స్థాయి ఉండే కానీ ఇప్పుడు వచ్చిన దానిలో జిల్లా స్థాయి ఉద్యోగాలు ఉన్నాయి, జోనల్ స్థాయి ఉద్యోగాలు ఉన్నాయి, మల్టీ జోనల్ స్థాయి ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఇక కొన్నిట్లలో రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి ఉద్యోగాలు కూడా ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి ఉద్యోగాల సంఖ్యనే ప్రస్తుతం ఎక్కువ ఉన్నది. ఇది హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలలో ఈ ఉద్యోగాల సంఖ్య అనేది ఎక్కువ ఉన్నది. సో స్థాయిలో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ జిల్లా స్థాయి, జోనల్ స్థాయి, మల్టీ జోనల్ స్థాయి ఉన్నాయి, రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. సో మనము ఈ డిపార్ట్మెంట్లలో చూసినట్లయితే ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇక్కడ జాబ్ చార్ట్ అనేది ఒక్కొక్క జాబ్ చార్ట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ప్రధానంగా మనం ఎక్కువ దృష్టి పెట్టేది ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లలో ఎక్కువ చూస్తాం. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లలో ఉండేది ఎట్లుంటుంది అని అంటే మనకు జూనియర్ అసిస్టెంట్ అని ఉంటాడు. ఈ జూనియర్ అసిస్టెంట్ అంటే మనకు మండల ఆఫీసులలో కనిపిస్తారు. ఈ జూనియర్ అసిస్టెంట్ యొక్క డ్యూటీ ఏంది అని అంటే సీనియర్ అసిస్టెంట్కు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ మండల రెవెన్యూ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆయన కింద, పై అధికారి కింద పనిచేసేటువంటిది ఉంటుంది. ఇతనికి ఎక్కువ బరువు బాధ్యతలు ఏముండయి, పై అధికారి కింద పనిచేస్తాడు. ఇక్కడ పెద్ద బరువు బాధ్యతలు ఏముండయి, తను చెప్పిన పని చేస్తాడు, ఆయనకు హెల్ప్ఫుల్గా ఉంటారు. ఇక్కడ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అయినా సరే, ఇక్కడ హోమ్ డిపార్ట్మెంట్ అయినా సరే, హోమ్ డిపార్ట్మెంట్లో అంటే ఇప్పుడు పోలీస్ శాఖకు సంబంధించినటువంటి దాంట్లో, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో అయినా కూడా ఉంటాయి, జైళ్ళ శాఖకు సంబంధించినటువంటి, న్యాయశాఖకు సంబంధించి ఏది ఉన్నా సరే ఈ జూనియర్ అసిస్టెంట్ గ్రూప్ 4లో ఉండేటువంటి జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఏంటంటే పై అధికారి కనుసన్నలలో పనిచేస్తారు, పై అధికారి కింద పనిచేస్తారు, కాబట్టి పెద్ద బరువు బాధ్యతలు ఎక్కువ కనిపించాయి. ఇక్కడ ఏంటంటే SGT/SA విషయానికి వస్తే, స్కూల్ అసిస్టెంట్ లేదంటే SGT విషయానికి వస్తే ఫస్ట్ SGT చూసుకుందాం. SGT ఉపాధ్యాయుడు అని అంటే ఒక స్కూల్లోకి వచ్చిన తర్వాత యాజ్ ఏ SGT టీచర్గా నేను చెప్తున్నా, స్కూల్లో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు లేదా ముగ్గురు ఉండేటువంటి, అంటే ఇద్దరు లేదా ముగ్గురు టీచర్లు ఉన్నటువంటి పాఠశాలల సంఖ్యనే ఎక్కువ ఉన్నది. కాబట్టి ఇక్కడ SGT టీచర్గా నువ్వు వస్తే నువ్వు ఫస్ట్ వ్యక్తి అయినావు అనుకో, నువ్వే హెడ్ మాస్టర్వు. లేదు సెకండ్ టీచర్ అయినావు అనుకో, నువ్వు హెడ్ మాస్టర్ కింద రెండో SGT టీచర్ అవుతావు. ఇక్కడ మనమే హెడ్ మాస్టరు, మిడ్ డే మీల్స్ సంగతి చూసుకోవాలి మనమే, MDM సంగతి. ఇప్పుడు ప్రస్తుతము స్కూళ్ళల్లో ఎలాంటి స్కావెంజర్స్ లాంటి వాళ్ళు వీళ్ళు ఎవరు లేరు, కాబట్టి క్లీనింగ్ సెక్షన్ కూడా మనమే చూసుకోవాలి. అంటే మనం క్లీన్ చేయాలని కాదు, ఇక్కడ మనమే బాధ్యతగా చూసుకోవాలి. అండ్ స్కూల్లో ఉండేటువంటి పిల్లల యొక్క బాధ్యత అంతా కూడా మనదే. అంటే చదువు చెప్పడం ఒకటే కాదు, మిగతా అంత బాధ్యత కూడా, ఆఫీస్కు సంబంధించినటువంటి అన్ని డ్యూటీస్ మనమే చూసుకోవాలి. ఇక్కడ మొత్తం కీ రోల్ అంతా కూడా హెడ్ మాస్టర్ పోషిస్తాడు. హెడ్ మాస్టర్ కనుక లీవ్ పెట్టినాడు, రెండో ప్లేస్లో ఉన్నటువంటి SGT టీచర్ పోషిస్తాడు. ఇక్కడ పాఠాలతో పాటుగా, ఓన్లీ పాఠాలు చెప్పుకుంటా స్కూల్కి వేస్తా అనేది కాదు, ఇక్కడ పాఠాలతో పాటుగా పాఠశాల బాధ్యతను కూడా నువ్వే తీసుకోవాలి. ఇక్కడ గ్రూప్ 4 అధికారికి పై అధికారి కింద పనిచేస్తాడు, కాబట్టి ఇక్కడ ప్రజలతోటి ఎక్కువ సంబంధాలు అనేవి తక్కువ ఉంటాయి, ప్రజలతోటి తక్కువ సంబంధాలు ఉంటాయి. ఇక్కడ అంటే ఇందులో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి, ఇలా గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి అంటే ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఉంటాయి కదా, సో ఆ లెవెల్లో ఉన్నప్పుడు కొంత గ్రూప్ ఫోర్ నుంచి పై స్థాయికి వెళ్ళిన తర్వాత గ్రూప్ ఫోర్లో జూనియర్ అసిస్టెంట్ నుంచి సీనియర్ అసిస్టెంట్ ఆర్ఐ అట్లా వెళ్ళిన తర్వాత ప్రజలతో సంబంధాలు ఉంటాయి, కానీ ప్రజెంట్ డైరెక్ట్ నియామకం అయ్యేటప్పుడు తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఎస్ఎంసీ తోటి సంబంధాలు ఉంటాయి, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీతో మీకు తెలిసిన విషయమే, అండ్ సర్పంచ్ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళ అందరితో సంబంధాలు ఉంటాయి. సో ఇది మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఈ జాబ్ అనేది ఎట్లుంటుంది అని అంటే ఇంకో స్లైడ్లో మీకు క్లియర్గా చూపిస్తా. జాబ్ ప్రొఫైల్లో చూస్తే మనం అంటే జాబ్ గురించి చూసుకుంటున్నాం, జాబ్ ఎట్లుంటుంది అని చెప్పేసి. ఇక్కడ నేను ప్రస్తుతము ఒక పాఠశాలలో పనిచేస్తున్నా. నేను 2012 డిసెంబర్లో ఒక టీచర్గా సెలెక్ట్ అయ్యి ఒక స్కూల్లో చేరిన. ఒక స్కూల్లో చేరితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇదే స్కూల్లో పనిచేస్తున్నా. ఈరోజు 2023 ఈరోజు మార్చి లాస్ట్ అనుకోండి. ఇక ఇప్పటి వరకు నేను ఇక్కడనే పనిచేస్తున్నా. అదే నా తోటి గ్రూప్ ఫోర్ సాధించినటువంటి నా తోటి మిత్రుడు ఒకరు సేమ్ 2012లో జాయిన్ అయ్యిండు. సో తను చాలా మారిండు. ఇక్కడ ట్రాన్స్ఫర్లకు చాలా ఇబ్బంది మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో. సో ఇట్లాంటి సాధక బాధకాలు కూడా ఉంటాయి. సో ఇది జాబ్కి సంబంధించి, జాబ్ ప్రొఫైల్కి సంబంధించి. ఇక జాబ్ ప్రొఫైల్ తర్వాత ఒకసారి ప్రమోషన్ విషయం కూడా చూసుకోవాలి. మనం నెక్స్ట్ లెవెల్ ఎట్లుంటుంది ప్రమోషన్ విషయం కూడా చూసుకోవాలి జాబ్కు సంబంధించినటువంటి దానిలో. ఇక ప్రమోషన్ విషయానికి వస్తే ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే SGT/SA ఉద్యోగాలకు సంబంధించి నెక్స్ట్ ప్రమోషన్ లెవెల్ ఎట్లుంటుందని చూస్తే ఫస్ట్ SGT చూద్దాం. ఎందుకంటే SGT నుంచి SSA డైరెక్ట్ వస్తుంది. ఇక్కడ SGT నుంచి నెక్స్ట్ ప్రమోషను SSA రావచ్చు, లేదంటే ఇప్పుడు నెక్స్ట్ HM ఇస్తారట, మరి ఎట్లుంటుందనే చూడాలి, లేదంటే LFL HM రావచ్చు. మళ్ళీ వీళ్ళిద్దరు కూడా నెక్స్ట్ ప్రమోషన్కి వచ్చేది ఇక్కడ GHM. స్కూల్ అసిస్టెంట్లో మనకు ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్టు, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, ఫిజిక్స్ అయితే ఫిజిక్స్, ఇట్లా ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్కి వస్తారు, లేదంటే LFL హెడ్ మాస్టర్కి వెళ్ళిపోతారు. లేదు వీళ్ళిద్దరు మళ్ళీ నెక్స్ట్ ప్రమోషన్లో, ఇది మొదటి ప్రమోషను, ఇది రెండో ప్రమోషన్లో GHM అవుతారు. ఇట్లా గింతే ఉంటుంది. ఇక స్కూళ్ళల్లో 3 లెవెల్స్ ఉంటాయి. ఇది 1వ లెవెల్, ఇది 2వ లెవెల్, ఇది 3వ లెవెల్. ఇంతే ఉంటుంది. ఇంతకుమించి దాదాపుగా మన సర్వీస్లో పోము. ఇక GHMలో గ్రేడ్ 1 ఉంటుంది, GHMలో గ్రేడ్ 2 ఉంటుంది. దాదాపుగా 2 ఈక్వలెంట్గానే ఉంటాయి. ఇంత ఈ లోపల దాకా పోరు. ఇది స్కూల్ అసిస్టెంట్ అండ్ SAకి సంబంధించి మీరు ఉద్యోగం కొట్టాలనుకుంటే మీకు ప్రమోషన్ లెవెల్స్. అదే గ్రూప్ 4 విషయానికి వస్తే, అంటే గ్రూప్ 4 అంటే ఓన్లీ ఇది ఒకటే గ్రూప్. ఈ గ్రూప్ 4లో జూనియర్ అసిస్టెంట్గా మీరు ఉద్యోగం సాధించారు అనుకోండి, జూనియర్ అసిస్టెంట్ తర్వాత సీనియర్ అసిస్టెంట్ అవుతారు. సీనియర్ అసిస్టెంట్ తర్వాత మీకు డిపార్ట్మెంట్ను బట్టి మీకు జాబ్స్ అనేవి ఉంటాయి. కొన్నిట్లలోనైతే నేను ప్రధానంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి చెప్తున్నాను. రెవెన్యూ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్ తర్వాత RI ఉంటాడు, RI తర్వాత DT అని ఉంటుంది. DT తర్వాత ఇంకా సర్వీస్ ఉంటే మీరు తహసీల్దార్గా కూడా వెళ్ళొచ్చు. అదే సీనియర్ అసిస్టెంట్ తర్వాత కొన్ని డిపార్ట్మెంట్లలో, రాష్ట్ర స్థాయి డిపార్ట్మెంట్లలో మనకు ఇక్కడ RI అనేది కేవలం రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ డైరెక్టు ఆఫీస్ సబార్డినేట్ పోస్టు, అంటే ఆఫీసు మన ఇది సూపరింటెండెంట్ పోస్టుల లెవెల్లో ఉంటాయి. ఇక్కడ కూడా సూపరింటెండెంట్ లెవెల్లో పోస్టులో ఉంటాయి. అంటే ఇదేంటంటే ఇక్కడ ప్రమోషన్ ఛానల్ అనేది స్టెప్స్ వారీగా పెరుగుతుంది. మొదటి స్టెప్లో మీరు 1వ స్టెప్లో జాబ్ కొడితే 2వ స్టెప్ ఉంటుంది, 3వ స్టెప్ ఉంటుంది, అంటే 3వ ప్రమోషన్ తీసుకోవచ్చు, వీలైతే 4వ ప్రమోషన్ తీసుకోవచ్చు. మీకు SC/ST మైనారిటీ వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే 5, అంటే మైనారిటీ వాళ్ళ దాంట్లో కూడా కొంత మహిళలు ఎవరైనా ఉన్నట్లయితే 5వ ప్రమోషన్ దాకా వెళ్ళే అవకాశాలు, అంటే SCలకు STలకు ఎక్కువ ఉంటుంది, మిగతా వాళ్ళకి తక్కువ ఉంటుంది. కానీ నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, రిజర్వేషన్ అనుకుంటే 5 ప్రమోషన్లు తీసుకున్నటువంటి వెసులుబాటు కూడా ఉంటుంది. ఇక్కడ ప్రమోషన్ ఛానల్ విషయానికి వస్తే ఇక్కడ SGTలో అసలు పోస్ట్లే ఉండవు, క్యాడర్లే ఉండవు, ఇక్కడ క్యాడర్లు ఉంటాయి. ఇప్పుడు నా మిత్రుడు ఒకడు ఉన్నాడు. నేను 2012 డిసెంబర్లో నేను నా వృత్తిలోకి వచ్చిన DSC 2012 ద్వారా. సేమ్ ఈ 2012లోనే నా మిత్రుడు ఒక అతను జాబ్ కొట్టిండు. 2012 గ్రూప్ 4లో జాబ్ కొట్టిండు. 2012 రిక్రూట్మెంట్ గ్రూప్ 4లో జాబ్ కొట్టిన నా మిత్రుడు ఫస్ట్ జూనియర్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయ్యాడు. జూనియర్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయిన తర్వాత జస్ట్ 2 ఇయర్స్కే సీనియర్ అసిస్టెంట్ అయ్యాడు. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్లో. సీనియర్ అసిస్టెంట్ అయిన తర్వాత ఆర్ఐగా పనిచేసిండు, ప్రమోషన్ వచ్చింది. నెక్స్ట్ మొదటి లెవెల్ నుంచి రెండో లెవెల్కి వచ్చిండు, రెండో లెవెల్ నుంచి మూడో లెవెల్కి వెళ్ళాడు, మూడో లెవెల్ నుంచి ఆర్ఐ నుంచి డీటీ డిప్యూటీ తహసీల్దార్గా పనిచేసిండు నాలుగో లెవెల్ నుంచి. ఇప్పుడు డిప్యూటీ తహసీల్దార్ నుంచి నెక్స్ట్ ప్రమోషన్ కూడా తీసుకున్నాడు, మొన్న రీసెంట్గా నెక్స్ట్ ప్రమోషన్ కూడా తీసుకున్నాడు. కొద్దిగా ఇక్కడ దానికి వచ్చేదాకా టచ్లో ఉన్నాడు, కానీ తర్వాత ఇక ఆయనకు బాధ్యతలు పెరిగిపోయినాయి, ఇక వాడు మళ్ళీ నాతో కాంటాక్ట్లో లేడు. వాడు ఐదో ప్రమోషన్లో ఇప్పుడు నెక్స్ట్ ప్రమోషన్లో ఉన్నాడు, కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తున్నాడు, కలెక్టరేట్లో పనిచేస్తున్నాడు. వితిన్ ఇవాళ 2023 వితిన్ 10 yearsలో తను 5 ప్రమోషన్లు తీసుకున్నాడు. తనకు రిజర్వేషన్ ఉన్నది, నేను 2012 డిసెంబర్లో ఒక స్కూల్లో జాయిన్ అయినా, ప్రమోషన్ దేవుడెరుగు కనీసం నా స్కూల్ మారలే, అప్పటి నుంచి ఇప్పటికీ కనీసం స్కూల్ మారలే. ట్రాన్స్ఫర్లు కూడా చాలా తక్కువ, ఆ రోజు మనం కోరుకున్న ప్లేసులు అనేవి దొరకకపోవచ్చు, దొరకవచ్చు. ఇక మన ఇంట్రెస్ట్, మన టాలెంటు, అంటే మన ర్యాంకు దీన్ని బట్టి ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే ఈ 2-3 అంశాలను బట్టి 100% పోస్టుల సంఖ్య కొద్దిగా అటు ఇటు ఉన్నా కూడా SGT/SA మీరందరూ కూడా గ్రూప్ 4కు ప్రిపేర్ అవ్వడం ఉత్తమం. ఇక్కడనే చెప్తున్నాను నేను, గ్రూప్ 4కు ప్రిపేర్ అవ్వడం ఉత్తమం. ఎందుకు చెప్తున్నానంటే గ్రూప్ 4లో ఈరోజు 5,000 నుంచి 6,000 ఉద్యోగాలు ఉన్నాయి, 9,000 ఉండే కదా ఈసారికి తేపుతుండేందని అనుకోకరి, మీరు ఎలిజిబుల్ అయ్యేది చాలా వరకు రాష్ట్ర స్థాయి ఉద్యోగాలే ఉన్నాయి. 5,000 నుంచి 6,000 ఉద్యోగాలు. సరే ఇవన్నీ ఇచ్చిపెడితే మీ జిల్లాలో ఎన్ని ఉన్నాయో చూసుకోండి, మినిమం 100 నుంచి 200 వరకు ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. 100 నుంచి 200 ఉద్యోగాలకు గ్రూప్ 4 ఉద్యోగాలకు మీరు ఎలిజిబుల్ అవుతారు ఇలా. సో 2 పేపర్లు, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 జనరల్ స్టడీస్ ఎంత తోపోడైనా కూడా సేమ్ మార్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి టాపర్లకు. దాదాపుగా 150 మార్కులలో 130 మార్కులు ఎవరికి దాటాయి టాపర్కు, ఏ టాపర్కైనా దాటాయి, అది అందరికి దాదాపుగా కామన్గా ఉంటుంది GS అనేది. ఇక మీరు పేపర్ 2లో దృష్టి పెట్టుకుని, పేపర్ 2లో మీరు ఎక్కువ మార్కులు సాధించారు అనుకోండి, పేపర్ 2 పైన దృష్టి పెడితే ఖచ్చితంగా గ్రూప్ 4 జాబ్ సాధిస్తారు. గ్రూప్ 4 జాబ్ సాధించి మీకు 3 సంవత్సరాలకు ఒకసారి ప్రమోషన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి, ప్రతి 3 ఏళ్ళకు ఒకసారి ప్రమోషన్ తీసుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ ఎందుకు అని అంటే మరి SGTలో ప్రమోషన్లు రాలేవు, మీకు ప్రమోషన్ ఎట్లా వచ్చింది సార్ అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఇక్కడ ప్రమోషన్ ఛానల్ విషయానికి వస్తే మరి SGTగా మీకు ప్రమోషన్ ఎందుకు రాలేదు, ఈ గ్రూప్ 4లో ఎందుకు వచ్చింది ప్రమోషన్ అని అంటే SGTలో నెక్స్ట్ క్యాడర్ ఏముంటుంది, SA ఉంటుంది, నెక్స్ట్ క్యాడర్ ఏముంటుంది, GHM ఉంటుంది. ఇక్కడ SA లేదంటే LFL HM అంటే ప్రైమరీ స్కూల్లో హెడ్ మాస్టర్ పోస్టులు, ఇవి చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు SGT ఉద్యోగాలు కానీ ఒక మా రాజన్న సిరిసిల్ల జిల్లా విషయానికి చెప్పుకుంటే SGT మొత్తం ఉద్యోగులు 980 ఉద్యోగులు ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ SA ఉద్యోగాలు ఎన్ని ఉంటాయి అని అంటే చాలా తక్కువగా ఉంటాయి, అంటే ఈ సంఖ్యలో సంఖ్య అనేది దాదాపుగా సేమ్ ఉన్నప్పటికీ ఇంతే 800 నుంచి 900 ఉన్నప్పటికీ ఇక్కడ ఈ 800లో మళ్ళీ సబ్జెక్టులు ఉంటాయి. ఇక్కడ ఇంగ్లీషు, తెలుగు, మ్యాథ్స్, సైన్సు, ఫిజికల్, మళ్ళీ సోషలు, ఫిజికల్ సైన్సు, బయో సైన్సు, ఈ విధంగా దానికి సబ్జెక్టులు ఉంటాయి. సో పూర్తిగా సబ్జెక్టుల వారీగా చూసుకునేసరికి ఏముంటుంది అని అంటే ఒక సబ్జెక్ట్ నుంచి 100 నుంచి 200 పోస్టుల కంటే ఎక్కువ ఉన్నాయి, 100 నుంచి 200 ఉద్యోగాల కంటే ఎక్కువ ఉన్నాయి. అంటే SGT 980 మంది ఉంటే ఈ 980 మంది ప్రమోషన్ తీసుకోవాలి అని అంటే నెక్స్ట్ క్యాడర్ ఏముంటుంది అంటే ఒకటే ఉంటుంది, ఇక్కడ చాలా తక్కువ పోస్టులు ఉంటాయి. ఇక LFLకు రావాలంటే ఈ LFL పోస్టులు ఎన్ని ఉంటాయంటే కేవలం ఈ 980లో కేవలము 200 నుంచి 300 ఉద్యోగాలే ఉంటాయి. మరి అన్నిటిని ఫిల్ చేస్తుందా అని అంటే ఫిల్ చేయదు. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాదు, ఇది 100% ప్రమోషనే. LFL HM అనేది 100% ప్రమోషనే. ఇక్కడ SC అనేది ఈ 100 నుంచి 200 ఉంటే 70% మాత్రమే ప్రమోషను. సో ఇక్కడ ప్రమోషన్ లెవెల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, ప్రమోషన్ ప్రాబబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మళ్ళీ ఈ SC నుంచి GHMలు ఎన్ని ఉంటాయంటే GHM అంటే గెజిటెడ్ హెడ్ మాస్టర్, ఒక స్కూల్కి ఒకటే పోస్ట్ ఉంటుంది. ఇది మొత్తం సిరిసిల మొత్తం కలుపుకుంటే చాలా తక్కువ ఉంటాయి గంతే. ఇప్పుడు ఈ స్కూల్ అసిస్టెంట్ ఎంత ఉంటాయో, ఎన్ని స్కూల్ ఉంటాయి గన్ని స్కూల్ అంటే 200 నుంచి 300 అంటే 200 లేదా 300 ఉద్యోగాలు ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్గా. ఇప్పుడు ఈ 980 మందికి 200 నుంచి 300 ఉద్యోగాలు అంటే 200 మందికి వస్తుంది, మిగతా 600 నుంచి 800 మందికి అసలు ప్రమోషన్లే రావు. సేమ్ SGT నుంచి SGTగా సెలెక్ట్ అయ్యి SGTగానే రిటైర్ అవుతాడు. काबट्टी मीरू चाला बोर गा फील अवुतारू। జాబ్ అనేది కిక్ ఉండాలి, కొత్తదనం ఉండాలి, సో ఇట్లా కిక్ ఇట్లా చేయాలి। కొంతమంది ఇప్పుడు నేను చెప్పేది ఎవరి కోసం, 80% పీపుల్ కోసం। ఇక్కడ ప్యాషన్ ఉండేటువంటి 10% గురించి నేను మాట్లాడతలేదు। నేను బోర్ గా ఫీల్ గాను ఈ 10% లో ఉంటా, నాకు అసలు ఈ వీడియో అవసరం లేదు। నాకు గ్రూప్ 4 బెటర్ ఎస్జిటి బెటర్ అంటే నన్ను అడిగితే ఎస్జిటి బెటర్ అనుకుంటా, నేను ఇటే ఉంటా। ఇక్కడ ఎస్జిటి విషయానికి వచ్చినా సరే, స్కూల్ అసిస్టెంట్ విషయానికి వచ్చినా సరే, ఎట్లున్నా సరే సేమ్ ఉంటది। సో ప్రమోషన్ విషయం అనేది ఈ స్కూల్లలో ఈ విధంగా ఉంటది। అదే గ్రూప్ 4 విషయానికి వస్తే, అదే గ్రూప్ 4 విషయానికి వస్తే ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ ఉంటుంది। జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు రాష్ట్రంలో ఒక 1000 ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్। సీనియర్ అసిస్టెంట్ అంటే ఒక డిపార్ట్మెంట్లో చూద్దాం, ఒక డిపార్ట్మెంట్లో ఒక 20 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి అనుకోండి జిల్లా స్థాయి మొత్తంలో। సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు కూడా దాదాపుగా ఇదే సంఖ్యలో ఉంటాయి, సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు కూడా ఇదే సంఖ్యలో ఉంటాయి। సీనియర్ అసిస్టెంట్ తర్వాత నెక్స్ట్ ఉండేటువంటి ఉద్యోగాల సంఖ్య కూడా దాదాపుగా ఇదే సంఖ్యలో ఉంటాయి। దీనివల్ల ఏమవుతుంది అని అంటే మనకు జూనియర్ అసిస్టెంట్ నుంచి సీనియర్ అసిస్టెంట్కు, సీనియర్ అసిస్టెంట్ నుంచి నెక్స్ట్ లెవెల్కు, నెక్స్ట్ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటువంటి ప్రాబబిలిటీస్ అనేది లెవెల్స్ వారీగా ఎక్కువ ఉంటాయి। ఎక్కువ ఎందుకు ఉంటాయి అంటే అంటే ప్రాబబిలిటీస్ ఎక్కువ ఎందుకు ఉంటుంది అని అంటే ఉద్యోగాల సంఖ్య ఎక్కువ ఉంటుంది। మనము ఒక స్థాయిలో పనిచేస్తున్నాం, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే అక్కడ పోస్టులో ఖాళీ ఉంటేనే కదా మనం అక్కడికి వెళ్ళేది। కానీ ఇక్కడ స్కూల్లో ఎస్జిటీలో ఎక్కువ ఉంటారు, ఎస్జిటీ తర్వాత స్కూల్ అసిస్టెంట్ల సంఖ్య అనేది తగ్గుతుంది, స్కూల్ అసిస్టెంట్ నుంచి జిహెచ్ఎం కావాలంటే ఇంకా తగ్గుతుంది। అంటే మన పై స్థాయికి వెళ్ళే కొద్ది తగ్గుతున్నది అని అంటే ఒక ప్రమోషన్ ఇక్కడికి వచ్చిండనంటే ఆయన రిటైర్ అయ్యేదాకా ఇంకోళ్ళకి ప్రమోషన్ రాదు కదా। కానీ ఇక్కడ అట్లుండదు, జూనియర్ అసిస్టెంట్ సెలెక్ట్ అయ్యిండు అని అంటే ఈయన ఇక్కడికి పోతాడు, ఇక్కడ మళ్ళీ జూనియర్ అసిస్టెంట్ ఫీల్ అవుతుంది, ఈయన ఇక్కడికి పోతాడు, మళ్ళీ సీనియర్ అసిస్టెంట్ ఫీల్ అవుతుంది। ఈ చైన్ సిస్టమ్, ఇదంతా ఇట్లా చైన్ సిస్టమ్ నిచ్చెనలాగా కిందోళ్ళు మీదకి పోతారు, కిందోళ్ళు మీదకి పోతారు, కిందోళ్ళు ఇట్లా మీదకి పోతూనే ఉంటారు। కానీ ఇక్కడ ఎస్జిటీగా సెలెక్ట్ అయినటువంటి టీచర్ ఎస్జిటీగానే రిటైర్ అవుతున్నాడు ఇలా। కనీసం స్కూళ్ళు మారతలేవు। నేను 10 ఏళ్ళ నుంచి ఒకటే స్కూల్లో చేస్తున్నా, నేను కాదు మా మేడం ఉన్నది, మా మేడం 2010లో ఒక స్కూల్లో చేరింది, 2010 నవంబర్లో ఒక స్కూల్లో చేరింది, ఇవాళటికి కూడా 2023 ఇవాళ మార్చు లాస్ట్ ఇక ఏప్రిల్ అనుకున్నాయి ఇక ఇవాళటికి కూడా అదే స్కూల్లో పనిచేస్తుంది మా మేడం। ఫస్ట్ అపాయింట్మెంట్ డేట్ నుంచి ఇప్పటిదాకా కనీసం స్కూల్ కూడా మారలే, ఒకే స్కూల్లో అపాయింట్మెంట్ నుంచి ఇప్పటిదాకా సేమ్ ఇట్లనే నెక్స్ట్ ఇంకో స్కూల్కి ఏందనుకోండి 2023 నుంచి మళ్ళీ 2033 దాకా కూడా అన్నీ ఉంటుంది కావచ్చు। ఇక తర్వాత ఇంకో మూడో స్కూల్కి పోయే వరకు రిటైర్మెంట్, ఇక ప్రమోషన్ అత్యవసర డౌటే। ఇక్కడ నెల నెల జీతం పెరుగుతుంది, సారీ సంవత్సరం సంవత్సరం ఇంక్రిమెంట్ వస్తే జీతం పెరుగుతుంది, కానీ చేసేటువంటి డ్యూటీలో కొత్త వాళ్ళు కొత్త ఎవ్రీ ఇయర్ కొత్త స్టూడెంట్లు వస్తారు చెప్తూనే ఉంటాం। కానీ ఇక్కడ ఏంటంటే ప్రమోషన్ ఛానల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ప్రమోషన్ కావాలి, మంచి మంచి హోదాలో ఉండాలి అని అంటే తొందరగా గెజిటెడ్ స్థాయికి వెళ్ళేటువంటి ఉద్యోగం ఏదైనా ఉంది అని అంటే గ్రూప్ 4 100% మీరు గ్రూప్ 4 సైడ్ వెళ్తే మీకు ఇక్కడ జిహెచ్ఎం లెవెల్లో ఉండేటువంటి ఉద్యోగాన్ని అంటే గెజిటెడ్ ఉద్యోగాన్ని మీరు వితిన్ 10 ఇయర్స్లో పొందవచ్చు గ్రూప్ 4లో। ప్రమోషన్ ఛానల్ ఎక్కువ ఉంటుంది। ఇక ఇంకొక విషయం కూడా మిమ్మల్ని కొద్దిగా అటిడి చేస్తుంది, అదేంటంటే శాలరీ। ఇక్కడ శాలరీ అనేది చూసినట్లయితే దాదాపుగా దీనికి ఇప్పుడు దీనికి 24,280 రూపాయలు అండ్ నెక్స్ట్ లెవెల్ ఇట్లా ఉన్నది, ఇది కూడా అంతే 24,000 ఎస్జిటీకి ఉంటుంది, దీనికి ఒక 30 చిల్లర ఎస్ఏకి ఉంటుంది। ఇక్కడ ప్రమోషన్ లెవెల్ అనేది చాలా తక్కువ కాబట్టి ఇంక్రిమెంట్లు మాత్రమే వస్తాయి। ఇక ప్రతి దగ్గర ఇంక్రిమెంట్స్ అనేది కామన్ అనుకోండి, ఇక్కడ కూడా ఇంక్రిమెంట్స్ అనేది కామన్ అయితే ఇక్కడ ప్రమోషన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు అసలు అందనంతా వెళ్ళిపోతారు। ప్రమోషన్ అనేది బాగుంటుంది కాబట్టి కింది స్థాయి నుంచి జూనియర్ అసిస్టెంట్ నుంచి పై స్థాయికి ఎక్కడికో వెళ్ళిపోతారు। అప్పుడు మీకు శాలరీ గురించి కాదు, మీరు చేసేటువంటి సేవనే మీకు బాగా ఇంపార్టెంట్, ఇక్కడ శాలరీ కాదు ఇక్కడ। అందుకే శాలరీ గురించి చివరిలో చెప్తున్నా, మంచి ప్రజలతోటి సత్సంబంధాలు ఉండేటువంటి దాంట్లోకి వెళ్ళిపోతారు। ఇప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఆఫీసర్లు ఎట్లుంటారో ఆ స్థాయికి వెళ్ళిపోతారు, ఆఫీసర్ స్థాయి। ఇది ఏంటంటే ఆఫీసర్ స్థాయి అన్నట్టు ఈ పైకి వస్తే। సో గ్రూప్ 4లో మీకు బాగుంటుంది। మీకు అర్థం కావడానికి ఒక మంచి ఉదాహరణ చెప్తా, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఎస్జిటిఎస్ఏ కంటే మనం ఇదే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం కనుక ఉన్నదనుకోండి, ఉన్నాయి కొన్ని, సో అందులో మనం జూనియర్ అసిస్టెంట్గా మనం గ్రూప్ 4 ఉద్యోగం ఒకటి జాయిన్ అయినాం అనుకోండి, నెక్స్ట్ ప్రమోషన్లో సీనియర్ అసిస్టెంట్గా నెక్స్ట్ ప్రమోషన్ అట్లా మన సర్వీస్ అయిపోయే వరకు మనము డిఈఓగా మన జిల్లాకు రావచ్చు। అదే ఎస్జిటీగా ఎస్ఏగా మనం ఇటున్నాం అనుకోండి, మహా అయితే ఎస్జిటి ఎస్ఏ అవుతాడు, ఎస్ఏ జిహెచ్ఎం అవుతాడు। కానీ గ్రూప్ 4కి వెళ్తే ఈ ఈ ఎస్ఏకు ఎస్జిటికి ఈ జిహెచ్ఎంకు నువ్వు బాస్ అవుతావు. గ్రూప్ ఫోర్కి పోయి అదే విద్యాశాఖలో జాబ్ కొట్టి నువ్వు రిటర్న్ అయితే మన జిల్లాకైతే నువ్వు డిఓ అవుతావు. కాబట్టి ప్రమోషన్ లెవెల్ అనేది గ్రూప్ ఫోర్లో ఎక్కువ ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే టీటీసీ బీఈడి కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులకు పట్టుదల ఎక్కువ ఉంటుంది. ఒక విషయాన్ని బాగా విశ్లేషించి ఆలోచన కొద్దీ చదివే అటువంటి ఆస్కారం ఉంటుంది. మిగతా నార్మల్ డిగ్రీతోటి పోల్చుకున్నటువంటి నిరుద్యోగులకు మా టీటీసీ బీఈడి కంప్లీట్ చేసి డిఈడి కంప్లీట్ చేసినటువంటి నిరుద్యోగులకు చాలా తేడా ఉంటుంది. వాళ్ళకంటే వీళ్ళు ఒక 2-3 సంవత్సరాలు ముందున్నట్టుగానే ఉంటుంది. సేమ్ ఒక్క తోటలో అయినా సరే మీరు వాడు డిగ్రీ కంప్లీట్ చేసుకొని మీ దగ్గరికి వచ్చిండు, మీరు టీటీసీ లేదా బీఈడి కంప్లీట్ చేసుకొని ఇద్దరు కలిసి మళ్ళీ కలిసిరు అనుకోండి. మీ ఇద్దరు టాలెంట్ చూసినట్లయితే నన్ను అడిగితే నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే నా మిత్రులను చూసిన దాని ప్రకారము ఇక్కడ ఎస్జిటి లేదా ఎస్ఏకు ప్రిపేర్ అయ్యేటువంటి ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళ నాలెడ్జ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు చదువుతూనే ఉంటారు. టెట్ డిఎస్సి అని పుస్తకాలతోటి కుస్తీ మెంటాలిటీ ఎట్లుంటుంది అని అంటే పుస్తకాలతో రిలేటెడ్గా ఉంటుంది. ఇక నార్మల్గా డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఎట్లుంటారు అని అంటే ఉద్యోగాలు వస్తేనే చదువుతామనేటువంటి ఆస్కారంలో ఉంటారు. ఇక చదువు అయిపోయింది కదా, డిగ్రీ అయిపోయింది కదా, పీజీ చేయాలన్నా లేదంటే ఇంకెటన్నా వెళ్ళాలన్నా మరి జాబ్ ఏదైనా చూసుకోవాలన్నా అని ఇటు సైడే ఉంటారు. పుస్తకాలకు కొద్దిగా దూరం అవుతారు. మళ్ళీ నోటిఫికేషన్ వచ్చినప్పుడే పుస్తకాలకు దగ్గర అవుతారు. కానీ ఈ ఎస్జిటి ఎస్ఏ వాళ్ళు అట్లా కాదు, దీనికి ఎలిజిబుల్ ఉండేటువంటి అట్లా కాదు. వాడు ఒకవేళ డిఎడ్ అయిపోయింది అనుకోండి, డిఎడ్ కాగానే నెక్స్ట్ టెట్ ఉంటుందని చదువుడు మొదలు పెడతాడు. టెట్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ మరి డిఎడ్ అయిపోయింది కదా డిగ్రీ కోసం చదువుదామని డిగ్రీ బుక్లు చదువుతాడు. డిగ్రీ అయిపోయింది, డిగ్రీ అయిపోయిన తర్వాత అరే డిఎడ్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, సరే టైం ఉంది కదా అని చెప్పేసి బీఈడి అవుతాడు. అంతేగాని ఆగిపోడు. ఇక డిగ్రీ అయిపోయింది బీఈడి అయిపోయింది కదా ఏం చేయాలంటే ఈలోపు ఉత్తగా ఉండి ఏం చేయాలి నన్ను స్కూల్లో పని చేస్తా అనుకుంటాడు, స్కూల్లో పని చేస్తాడు. అట్లా సబ్జెక్టుకు రిలేటెడ్గానే ఉంటాం, మన సబ్జెక్టు చుట్టే తిరుగుతాం, పుస్తకాల చుట్టే తిరుగుతాం. కానీ ఇక్కడ నార్మల్ డిగ్రీ ఉండేటువంటి వాళ్ళు చాలా తక్కువ అట్లా పుస్తకాలతో ఉండేవాళ్ళు. కాబట్టి గ్రూప్ 4 ఉద్యోగాలలో ఎస్జిటీలు కనుక ఎస్ఏలు కనుక ఇవి వదిలేసి గ్రూప్ 4కి వెళ్ళారు అనుకోండి చాలా బాగుంటుంది. ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకుంటాం మీకు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎస్జిటి ఎస్ఏ ఉద్యోగాలలో మనకు మనమే పోటీ. ఎందుకంటే నేను కూడా ఒక ఛాత్రోపాధ్యాయులాగా చెప్తున్నా, ఛాత్రోపాధ్యాయులకు ఛాత్రోపాధ్యాయులే పోటీ కదా. మనకు వీళ్ళు మనకు పోటీ కాదు, కానీ మనం వీళ్ళకు పోటీ, వీళ్ళు మనకు పోటీ కాదు, మనం వీళ్ళకు పోటీ. కాబట్టి ప్రస్తుతం ఇంకా డిఎస్సి పైన టీఆర్టీ పైన ఇంకెలాంటి స్పష్టత లేదు. కాబట్టి మనం కొద్దిగా ఈ రూమ్లోకి వెళ్ళి ఈ రూమ్లో దుంకి గట్టిగా వీళ్ళకు పోటీనిద్దాం, పోటీనిచ్చి ఒక ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. ఇక పేపర్ 1లో జిఎస్లో దాదాపు మ్యాథ్స్ కానీ దానికి కావాల్సినటువంటి ఇక్కడ సారీ పేపర్ 2లో ఉంటుంది కదా మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి రీజనింగ్ అండ్ అర్థమెటిక్. ఇవి మ్యాథ్స్లో చూసుకున్నట్లయితే ఇవి మనకు ఎస్జిటీలో పనిచేస్తాయి. అండ్ జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుతున్నటువంటి ఎస్జిటీకి చదువుతున్నటువంటిది అంతా కూడా ఈ జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా పనిచేస్తుంది, బాగా పనిచేయకపోయినా కొద్దిగా పనిచేస్తుంది. ఇక ఎస్ఏకు ప్రిపేర్ అయ్యేటోళ్ళ సోషల్ స్టడీస్ వల్ల అయితే జిఎస్కు బాగా ఉపయోగపడుతుంది. సో ఇట్లా చూసుకున్నట్లయితే మనకు రిలేటెడ్గానే ఉంటాయి, కొన్ని మాత్రమే కొత్తగా ఉంటాయి. కాబట్టి గ్రూప్ 4 ఉద్యోగాల వైపు వెళ్ళండి. సో ఇక్కడ నెక్స్ట్ లెవెల్ చూసుకున్నా అండ్ ప్రమోషన్ చూసుకున్నా, జాబ్ చార్ట్ చూసినా అండ్ మన ట్రాన్స్ఫర్స్ లాంటివి చూసినా, ఏది చూసినా అన్నిట్లలో గ్రూప్ 4 అనేది బాగా అనిపిస్తుంది. ఎస్జిటిఎస్ఏ అనేది ప్రియారిటీ ఇవ్వకండి ఎక్కువ. మీరు టీచర్ కాకురి మీరు ఇట్లా కాదు అని అంటలేదు నేను. ఉద్యోగం ఏదైనా సరే నాకు ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళకు గ్రూప్ 4 వైపు వెళ్తే బాగుంటుందని చెప్తున్నా. ఇక ఎస్జిటిఎస్ఏ వైపు ఖచ్చితంగా రావాలనుకునే వాళ్ళ కోసం ఇక నేను ఏం సజెస్ట్ చేయను, డైరెక్ట్ వచ్చేస్తారు వాళ్ళు, వాళ్ళకి అదే పట్టుదల ఉంటుంది కాబట్టి వాళ్ళకి వచ్చేస్తారు, వాళ్ళ గురించి నేనేం మాట్లాడను. సో దీన్ని బట్టి నిర్ణయించుకోండి. ఇక కాంపిటీషన్ విషయంలో చూసుకున్నట్లయితే కాంపిటీషన్ విషయంలో ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఎస్జిటీలకు కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఎస్ఏలకు కూడా తక్కువనే ఉంటుంది. దేంతో గ్రూప్ 4 తోటి పోల్చుకున్నప్పుడు ఇక్కడ గ్రూప్ 4లో ఎట్లుంటుందంటే డిగ్రీ చేసినటువంటి అందరూ ఎలిజిబుల్ అవుతారు. అప్లికేషన్లు అనేవి చాలా అప్లికేషన్లు వస్తాయి. అందుకే 9 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి, 9,50,000 అప్లికేషన్లు వచ్చినాయి. అదే ఎస్జిటికి చాలా తక్కువ వస్తాయి. ఇప్పుడు పెరుగుతుంది కావచ్చు, ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు కాబట్టి స్కూల్ అసిస్టెంట్లకు చాలా తక్కువ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ పోటీ పడేటువంటి వాళ్ళు అప్లికేషన్ చేసుకునేటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నప్పటికీ పోటీ పడేటువంటి వాళ్ళ సంఖ్య అనేది పర్సెంటేజ్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 1000 మంది అప్లై చేశారు అనుకోండి ఒక జిల్లా నుంచి ఎస్జిటికి ఈ 1000 మందిలో పర్సెంటేజ్ లాగా తీసుకుంటే దాదాపుగా 80 టు 90% ఖచ్చితంగా అందరూ చదువుతారు స్కూల్లో ఈ ఎస్జిటికి సంబంధించి గాని ఎస్ఏకి సంబంధించి గాని అదే గ్రూప్ 4 విషయానికి వస్తే ఒక జిల్లా నుంచి ఇదే 1000 మంది అప్లై చేసుకుంటే ఇలా కనీసం 10 టు 20% మాత్రమే ప్రిపేర్ అవుతారు 10% నుంచి 20% మాత్రమే ప్రిపేర్ అవుతారు ఎందుకొరకునంటే ఇలా డిగ్రీ ఉంది కదా 200 రూపాయలు కదా అప్లై చేద్దామని చెప్పి అప్లై చేసినోళ్ళు చాలా మంది ఉంటారు ఇక్కడ కాంపిటీషన్ హెవీగా కనబడుతది కానీ వీళ్ళు కాంపిటీటర్స్ కాదు ఇక్కడ కాంపిటీషన్ తక్కువ కనబడుతది కానీ వీళ్ళందరూ కాంపిటీటర్సే ఇక్కడ ఒక జిల్లా నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా ఉంది అనుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎస్జిటి అప్లికేషన్లు ఎన్ని వచ్చేనాయి ఎస్ఏ అప్లికేషన్లు ఎన్ని వచ్చేనాయి అని చూసుకున్నట్లయితే ఎస్జిటి 1000 అప్లికేషన్లు వస్తాయి గంతే 1000 కంటే ఎక్కువ రాకపోవచ్చు ఎస్ఏ 3000 నుంచి 4000 అప్లికేషన్లు వస్తాయి అనుకోండి 3000 వచ్చినాయి అనుకోండి అదే గ్రూప్ 4 కు సంబంధించినటువంటి అప్లికేషన్లు ఎన్ని వస్తాయి అంటే 15000 అప్లికేషన్లు వస్తాయి దాదాపుగా ఇక్కడ మరి 1000 మందిలో ఎంతమంది నిజంగా కాంపిటీటర్స్ అని చూసినట్లయితే 80% అంటే 800 మంది కాంపిటీటర్సే ఎస్జిటికి పోస్టులు ఎన్ని ఉంటాయి అని అంటే 20 నుంచి 30 ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అదే గ్రూప్ 4 లో ఎన్ని ఉంటాయి అని అంటే 140 పోస్టులు ఉండొచ్చు ఇక్కడ కాంపిటీటర్స్ ఎంతమంది అంటే 15000ల్లో కేవలము 1000 మంది మాత్రమే కాంపిటీటర్స్ ఉండొచ్చు 1000 నుంచి 1500 మాత్రమే కాంపిటీటర్స్ ఉంటారు నిజమైన కాంపిటీటర్స్ మిగతా వాళ్ళు ఎవరు అని అంటే మీ ఇళ్ళను మీ ఊళ్ళేనా చూడురి బయట కాదు ఎక్కడ ఆలోచించకూరి మీ ఊళ్ళో ఎంతమంది అప్లికేషన్ చేసిర్రు ఎంతమంది ప్రిపేర్ అవుతారు అట్లా చూడురి మీకు తెలుస్తుంది కొద్దిగా ఈ పర్సెంటేజ్ అనేది 10 to 20% ఉండొచ్చు అంతే అంటే చాలా తక్కువ 140కి ఒక 3000 వరకు అవుతారనుకోండి 10 to 20% వేసుకుంటే కానీ ఇక్కడ 10 to 20% లెస్ ఇక్కడ రిమూవ్ చేసేది 10 to 20% కానీ ఇక్కడ లెక్కలకు తీసుకునేది 10 to 20% అట్టుంటుంది స్కూల్ అసిస్టెంట్ కూడా అంతే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు బీఈడి చేసిన వాళ్ళు ఉంటారు సో ఇందులో అమ్మాయిలు ఎక్కువ ఉంటారు అమ్మాయిల పర్సెంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ 80% ఎస్జిటికి 80% ఉన్నట్టుగా బీఈడికి 80% ఉండదు 50 to 60% మాత్రమే ఉంటుంది ఇది ఎక్కువ 50 to 60% అంటే 3000ల్లో 1500 మంది కంటే ఎక్కువ ప్రిపేర్ గారు సీరియస్గా సో ఇది కాంపిటీషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే దేని ఎగ్జామ్ దానికే ఉంటుంది ఇప్పుడు దీని ఎగ్జామ్ దీనికే ఉంటుంది ఇట్లా మీరు ప్రిపేర్ కావచ్చు సో ఇదండి ఇక లాస్ట్లో నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే SGT/SA వీటిని పక్కన పడేసి ఇవి మనం ఎలిజిబుల్ అయినాయి వాళ్ళు మనకు రారు ఎలిజిబుల్ మనకు పోటీకి రారు మనము మన దాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ దానిలో పోటీలో నిలిచి వాళ్ళకు కాంపిటీషన్ ఇచ్చి గ్రూప్ 4 ఉద్యోగాలు సాధించడం కోసం ట్రై చేయండి గ్రూప్ 4 ఉద్యోగాలు బెటర్ ఒకవేళ అక్కడ మిస్ అయితే నెక్స్ట్ మళ్ళీ ఇది ట్రై చేసుకోవచ్చు ఇప్పుడు కాకపోతే మళ్ళీ ట్రై చేసుకోవచ్చు గ్రూప్ 4 మళ్ళీ ఉండవు కానీ ఈ స్కూళ్ళకు సంబంధించినవి అయితే ఉండొచ్చు మేబీ కాబట్టి మిత్రులారా మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను చాలా విషయాలపైన చర్చించిన నేను ఫైనల్ ఒకటే చెప్తున్నా ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ కంటే గ్రూప్ 4 బెటర్ నేను ఒక ఎస్జిటి టీచర్గా పనిచేస్తున్నా కాబట్టి చెప్తున్నా ప్రమోషన్ ఛానల్ అండ్ ఫీల్డ్ వర్క్ బరువు బాధ్యతలు ఇవన్నీ చూసుకున్నట్లయితే గ్రూప్ 4కు సంబంధించింది బాగుంటుంది అటువైపు వెళ్ళొచ్చు లేదు నాకు ప్యాషన్ నేను టీచింగే నేను ఇటే రావాలనుకుంటున్నా అని అంటే రావచ్చు చాలామంది అనుకుంటారు మంచిగా బిందాస్గా పొద్దున పోయి సాయంత్రం రావచ్చు కదా బాగుంటుంది కదా అంటే కరోనా తర్వాత మారిపోయినాయి కాలం అంతా మారింది ఆన్లైన్ వచ్చింది సో ఇంటి దగ్గర ఉన్న ఆన్ డ్యూటీ లాగానే మనం చేయాల్సినటువంటి పరిస్థితి సో సాధక బాధకాలు ఉంటాయి దేని సాధక బాధకాలు దానికి ఉంటాయి కానీ బోర్ కొట్టకుండా ఎప్పుడు ఎస్జిటి టీచర్గా సెలెక్ట్ అయినోడు ఎస్జిటిగానే రిటైర్ అయ్యేటువంటి పరిస్థితి లేకుండా గ్రూప్ 4లోకి వెళ్తే కొద్దిగా ప్రమోషన్ ఛానల్ హైక్ ఉంటుంది బాగుంటుంది కాబట్టి గ్రూప్ 4 సైడ్ వెళ్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి నా పర్సనల్ ఒపీనియన్ నేను మిమ్మల్ని ఎవరిని ఏదో మ్యానిపులేట్ చేసి చెప్తాను సాధ్యాసాధ్యాల గురించి చెప్తున్నా ఇదండి నాకు సంబంధించినటువంటి నా వ్యక్తిగత అనాలిసిస్ మీరు నా అనాలిసిస్ చూసిన తర్వాత మీ నియర్ బై మీకు బాగా తెలిసిన వాళ్ళు బాగా నచ్చిన వాళ్ళు వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకొని నిర్ణయించుకుంటారని మనస్ఫూర్తి ఆశిస్తూ ఇంకేమైనా డౌట్స్ ఉంటే దీనికి సంబంధించి మీరు కామెంట్లలో అడగండి మంచిగా బ్రీఫ్గా క్లియర్గా రండి సింపుల్ సింపుల్గా ఏదో రాసి పడేయకుండా మంచిగా కామెంట్ను రాసి మీ డౌట్ ఏందో అడిగితే నేను మీకు ఖచ్చితంగా FAQ ఎపిసోడ్ ద్వారా ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇదండి విషయం ఈ విషయాన్ని మీ మిత్రులకు షేర్ చేస్తారని అనుకుంటూ సదా విద్యా సేవలో eGURUm TV యూట్యూబ్ ఛానల్ థాంక్యూ ఎవ్రీవన్